మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుడ్డెల నిండా ధైర్యాన్ని నింపగలిగే అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడు ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిరగిద్దాం. రండి. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకువెళ్తాడు. అంజనా దేవి గర్భాన్మయా దేవ నిన్నెత్తనేరంత వారం దయాశాలివై చూచియుం దాతవై ప్రీతియుం తొల్లి సుగ్రీవ కుమంత్రివై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులం చూచి బాధించి కారించి సర్వే సుమూచించి